ఇందు గారు ఏమండి? ఇందు గారు యాక్చువల్లీ కొరియర్ మీదనుకుంటా, బావ మాదనుకోండి లోపల పెట్టేసినట్టుంది. సడన్గా మార్నింగ్ నేనే చూసి అదేంటి మన ఇందు గారిది ఇక్కడుంది ఏంటి అని, మీరు వస్తే ఇద్దామని వెయిట్ చేస్తున్నాను. సెంట్రల్ యూనివర్సిటీ రండి మేడం. ఇందు గారు నేను రాత్రి జరిగింది మీరు మనసులో పెట్టి అది కాదండి ఇందు గారు. ఆఫీస్కే వస్తున్నా. సరే సార్ ఒక్క నిమిషం నేను మళ్ళీ ఫోన్ చేస్తా. హలో, అలా వెళ్ళిపోతే బాగా చెప్తున్నా మరి. ఆగండి అక్కడ. ఎందుకండి అలా వెనకాల తెప్పించుకుంటున్నారు? ఇల్లు అన్నాక నాలుగు గోడల మధ్యలో నలుగురు గురించి రకరకాలుగా మాట్లాడుకుంటాం, ఎందుకంటే అది మన ప్లేస్, మన ఇల్లు. సరే చెప్పా పెట్టుకుంటూ వచ్చారు. మీ గురించే కదా మాట్లాడుకుంటున్నాం, వెళ్ళిపోవాలి కదా. అలా నిలబడి మొత్తం వినేస్తారా? అలా చూడకండి నన్ను. అనడం నా తప్పు కాదు, వినడం మీ తప్పు. అరే తప్పు ఒప్పో, మన వల్ల ఓ ఆడపిల్ల బాధపడుతుంది, పాపం ఒక్కతే ఉంటుంది అని వెనక తిరుగుతుంటే. సర్లేండి, పాపమా పుణ్యమా దేవుడే చూసుకుంటాడు. ఇంట్లో వాళ్ళకి మంచి చెడులు చెప్పుకోమా, ఏదో చేయాలి చేసినట్టు.